ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని హామీ పత్రంగా ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు చేసి పారదర్శకంగా కులం మతం ప్రాంతం వర్గం పార్టీలు చూడకుండా సాచురేషన్ లిమిట్లో సంక్షేమాన్ని 4 పోర్టుల్ని అభివృద్ధి చేయడంతో పాటు 10 ఫిషింగ్ హార్బర్స్ 80% రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నాడు నేడు కింద విద్యనైతే ఏమి ఆరోగ్యాన్ని అయితే ఏమి ప్రధానమైన అంశాలుగా తీసుకొని హెల్త్ ఎడ్యుకేషన్లో మీరు సాధించిన ప్రగతి దేశం మొత్తం గుర్తించింది వైసీపీ ప్రభుత్వం. కానీ రోడ్లు ఎందుకు సార్ అట్లా అయిపోయినాయి? మీరు ఇప్పుడు చూడాలి, గతంలో ఆరోపణలు వేరు, 80% రోడ్లు గ్రామీణ ప్రాంతాలతో సహా. పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు అయితే నేరుగా చెప్తున్నారు, నాకు ఆంధ్ర మిత్రులే ఫోన్ చేసి చెప్తున్నారు నరకం కనిపిస్తుంది. అది గతంలో ఎప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఎప్పుడో 1.5 ఇయర్ ముందు ఇచ్చింది, ఈ సంక్రాంతికి కాదు, పోయిన 2022 సంక్రాంతికి. అంటే యాక్చువల్ గా అప్పుడే పోయిన గవర్నమెంట్ చేసిన రోడ్లు అంత తొందరగా కొట్టుకుపోయామని అనేది ఆయన చెప్పిన విషయం. అప్పుడు వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైతే లెక్కలు రాసిపోయిందో వాళ్ళు వేసిన రోడ్లు నాసిరకం కాబట్టి కొట్టుకుపోయినాయి. మేము ఇప్పుడు వేసిన రోడ్లు ఖచ్చితంగా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఇస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మేము ప్రాతిపదికగా తీసుకున్న దాంట్లో పాటు అటు విద్యా వైద్యాన్ని సామాన్యుడు అప్పులు పాలు కాకుండా కార్పొరేట్ వైద్యాన్ని కానీ లేకపోతే కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్యను కానీ ఫ్రీగా సామాన్యుడికి అందిస్తున్నాం. హెల్త్ ఎడ్యుకేషన్లో ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మెయిల్ చేసాం, అందుబాటులోకి ప్రభుత్వాన్ని తెచ్చాం, గడప గడపకి ప్రభుత్వ ప్రతినిధుల్ని తీసుకొచ్చాం. దాంతోపాటు గ్రామ సచివాలయాలు, ఎప్పుడో బాపూజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన గౌరవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొందారు, ఎందుకంటే దేశం మొత్తం గుర్తించింది. దాంతోపాటు రైతు భరోసా, యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాం, అవి వెళ్ళు అనుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన, అనగా జూన్ 28వ తేదీన ఇన్ఫోసిస్కి సంబంధించిన ఆఫీస్ వర్కింగ్ ఏదైతే ఉందో వైజాగ్లో మొదలవుతుంది. 321 ఇన్స్టిట్యూషన్స్ చిన్న పెద్దవన్నీ కలిపి కూడా ఐటీ సెక్టర్ని మేము రంగంలోకి తీసుకొస్తున్నాం. పూర్తిగా మేము నకిలీ ఎంఓయూలు చేయకుండా ఏవైతే నిజంగా గ్రౌండ్ అవుతాయో వాటిని చేశారు. మీరు తెలుగుదేశం మీద తీవ్రమైన అభియోగాలు చేస్తున్నారు, అద్భుతంగా జరిపారు ఆయన సమ్మిట్, వైజాగ్ సమ్మిట్. ఎగ్జాక్ట్లీ, ఆయన సబ్మిట్ జరిపారు, బయట ఉన్న అటెండర్లకి కార్ డ్రైవర్లకు కూడా ఒక బ్లేజర్ వేసి ఎంఓయూ చేయించారు. దారిన పోయి వాళ్ళని పిలిచి పిలిచి ఫోటోలు దింపి బ్లేజర్ వేసిన వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్ అని చెప్పి కథలు చెప్పిన కథ అది. అందుకే ఏం రాలేదు ఆంధ్రప్రదేశ్కి. గ్రాఫిక్స్ రాజధాని ఆయన క్రియేట్ చేశాడు, కానీ మేము 3 రాజధానులను అమలు చేయబోతున్నాం. జూలైలో తీర్పు రాబోతుంది, కోర్టు ఇచ్చే తీర్పు ప్రజలకు అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం, కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం.